హాయ్ ఫ్రెండ్ ధర్ని ఛానల్ వెల్కమ్ టు ధర్ని ఛానల్ ఈరోజు మనము వంకాయతో ఫెషల్గా చేసుకుంటాను చూడండి చాలా వీజీ చాలా సింపుల్ మీరు టెన్ మినిట్స్లో మీ కూర రెడీ అయిపోద్ది చాలా బాగుంటుంది సో నేను వంకాయ తీసుకున్నాను కడిగిసుకున్నాను దాన్ని రౌండ్గా కట్ చేసుకోండి వంకాయ మొత్తం రౌండ్గా కట్ చేసుకున్నారు కదా ఇప్పుడు రౌండ్ కట్ చేసుకొని సరే అంత బాగుంది కదా ఈ రౌండ్ ఆఫ్ ఈ రౌండ్ ఆఫ్ కట్ చేసుకోండి రౌండ్గా కట్ చేసుకున్నారు కదా ఇందులోని కొంచెం పసుపు ఇంకా పసుపు కొంచెము ఉప్పు కొంచెము ధనియాల పొడి జీలకర్ర పొడి కారం కొంచెము కారం కొంచెం వేసుకున్నారు కదా ఇవన్నీ కలిపిస్కోండి కలిపిసుకున్న తర్వాత మనము పెం పెంకి పెట్టుకోండి పెంకైనా కళాయి అయినా ఏదైనా పర్వాలేదు చూడండి నేను మా కడిది నాన్ స్టిక్ ఇది ఉంది కాబట్టి పెట్టుకున్నాను చూడండి దాంట్లో వా నూనె వేసుకోండి ఇప్పుడు నేను అవన్నీ మసాలాలన్నీ కలిపాను కదా అవన్నీ దీనికి వంకాయకి మొత్తము బాగా అంటి అంటే కలుపుకొని దాంట్లో కొంచెం సైడ్గా బేషను ఇంకా కార్న్ఫ్లవర్ కొంచెం ఉంటుంది కదా కార్న్ఫ్లవర్ అది ఇది కొంచెం కొంచెం మిక్స్ చేసుకొని దీనికి అంటించాలా అంటించిన తర్వాత చూడండి మనం నూనె ఇప్పుడు పెట్టుకున్నాం కదా నూనె వేడైపోయిన తర్వాత దీంట్లో అవి వేసుకోవాలి అలాగే ఆయిల్ ఎక్కువ వేసుకోకండి దానికి కొంచెం కొంచెం వేస్తే చాలు చూడండి నేను మసాలాలో ఫస్ట్ పెట్టుకుంటున్నాను మొత్తం మసాలాలు బాగా బాగా దానికి బాగా అంటినట్టుగా కలిపిసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు బేషను ఇంకా మద శనగ పిండి ఇంకా ఇది ఉంటుంది కానీ కార్న్ఫ్లవరు అది కొంచెం కలిపిసుకొని దాంట్లో మళ్ళీ ముంచుకొని ఇప్పుడు మళ్ళీ కళాయిలు వేసుకోవాలి చూసారు కదా అలాగా అన్నీ కూడా వేసుకోవాలి ఇగండి చున్నీనివన్నీ వేసుకున్నాను దీనికి మళ్ళీ కింద కొంచెం అయిపోయింది కదా చూడండి తిరిగేస్తున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి పిల్లలకైతే చాలా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది కదా టెన్ మినిట్స్లో అయిపోద్ది మీరు ఇలాగా చాలా ఉట్టును కూడా తినివచ్చు అంత బాగుంటుంది చూడండి అయిపోయింది నేను ఇప్పుడు తీసిస్తున్నాను చూడండి అంత కలర్ఫుల్ కనిపిస్తుంది కదా ఇప్పుడు చాలా టేస్ట్ కూడా ఉంటుంది చాలా కలర్ఫుల్గా వస్తుంది గెస్ట్లు ఎవరినొచ్చినట్టుగా అయితే చుట్టాలు గట్ట వాళ్ళకి చేసి పెడితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్